భక్తి అన్న మాటకు అర్థము ధర్మాచరణమే. ధర్మం ఎవరు చెప్పాలి? వేద ప్రోక్తము ధర్మము. వేదం ఏం చెప్పిందో అది ధర్మం. అందుకే వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అంటారు శంకర భగవత్పాదులు. వేద ప్రోక్తమైనటువంటి ధర్మాన్ని పట్టుకుని ఎవడు అనుష్ఠిస్తాడో వాడు సర్వకాలముల యందు రక్షింపబడతాడు. అసలు వాంగ్మయాన్నంతా పిండేస్తే రెండే అక్షరాలు ధర్మం. ఆ ధర్మాన్ని ప్రచారం చేయడానికే శంకరాచార్యుల వారిని పీఠాలు పెట్టారు. ఆ ధర్మాన్ని లోకంలో ప్రచారం చెయ్యడానికే ఇన్ని గ్రంథాలు వచ్చాయి, ఇంత వాంగ్మయం వచ్చింది. ఆ ధర్మం అన్న మాట లేని నాడు మనుష్య జాతికి అసలు ఏ విధమైనటువంటి ఉద్ధరణ అవకాశం లేదు. ఆ ధర్మాన్ని ఎవడు అనుష్ఠిస్తాడో వాడు సర్వకాలముల యందు ఈశ్వరుడికి ప్రీతిపాత్రుడవుతాడు. రెండు, కలియుగంలో కలిపురుషుడి నుంచి మనని రక్షించగలిగినది ఏది అంటే భగవంతుని యొక్క నామము. కలౌ నామ సంకీర్తన, భగవన్నామాన్ని పలకడం నోటికి అలవాటైందనుకోండి, అస్తమానం భగవన్నామం ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాడనుకోండి, ఆ నామము చాలు రక్షించేస్తుంది. ఒక మంత్రం చెయ్యాలి అంటే శౌచం ఉండాలి, స్నానం చేసి ఉండాలి, అంగన్యాసకరన్యాసాలు చెయ్యాలి, ధ్యాన శ్లోకం చెప్పాలి, గురువుగారి దగ్గర ఉపదేశం ఉండాలి, కదలకుండా తొందరపడకుండా శరీరావయవములు కదపకుండా జపం చెయ్యాలి. భగవన్నామం చెప్పడానికి నువ్వు ఏ స్థితిలో ఉన్నావన్న దాంతో సంబంధం లేదు. ద్రౌపదీదేవి ఏకవస్త్రయ్యి రజస్వలా దోషంతో భగవన్నామం పిలిచింది, రాలా ఈశ్వరుడు రక్షించలా. గజేంద్రుడు చచ్చిపోయే ముందు నీటిలో ఉండగా మొసలి వచ్చి పట్టుకుంటే ఇక ప్రాణం పోతోందన్నప్పుడు పిలిచాడు. అది కూడా అర్థమయ్యేటట్టు కూడా పిలవాల, కనీసం అయ్యా మీరు రెండని చెప్పి పిలవడానికి 33 కోట్ల మంది దేవతలు లేచి నించున్నారు, అసలు ఎవండి పిలుస్తున్నాడు రా అని అడిగారు. ఏమో అర్థం కాలేదని కూర్చున్నారు. దేవతాలోకానికి అంతటికీ అర్థం కాల ఎవరిని పిలిచాడు. ఎందుకని? అసలు ఏ పేరు వాడలేదు, ఏ గుణము వాడలేదు. వ్యాసుల వారు మూలంలో తస్మై నమః పరీషాయ బ్రహ్మణేనంత శక్తయే అరూపజోరు రూపాయనమ ఆశ్చర్యకర్మణి నమః శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణి నిర్విశేషాయ సాంజాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణి పురుషాయాత్మమూలాయ మూల ప్రకృతయే నమః సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదతం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధితకర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగీశం తం నతోస్పృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహర్నవాయ నమోపవర్గాయ పరాయణాయ. పోతన గారు యథాతథంగా అంగీకరించారు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు నాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని యత్మభౌ ఈశ్వరుణే శరణంబు వేడెదన్ స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ ప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుత లంతు అన్నారు. వచ్చాడా లేదా? స్థితికారుడైన వాడు రక్షణ కోసం పిలుస్తున్నాడు కాబట్టి విష్ణువు పరిగెత్తు వచ్చాడు. నామమునకు నామికి అభేదం. ఇంత పెద్ద సభలో ఎవరో లేచి కోటేశ్వరరావు అన్నారనుకోండి, గభాలను తిరిగి చూస్తానా చూడనా? నామము పిలిస్తే నామి వస్తాడు, ఆ నామమును పలికితే ఉద్ధరణ పొందుతాడు. భగవన్ నామములు గౌణములు. నాకు పేరు ఎందుకు పెట్టారంటే లౌకిక నామం అంటారు పేరు రాసేటప్పుడు తల్లిదండ్రులు. వీడిని గుర్తుపట్టడానికి ఓ పేరు పెట్టి పిలిస్తే వీడికి పలకడం అలవాటవాలని పేరెడతారు. భగవంతుడికి ఎందుకు అన్ని పేర్లు? అన్ని పేర్లు భగవంతుడికి అవసరం? ఏదో ఒక పేరు ఉంటే సరిపోదా? పేరు పెట్టి అందరం పిలుస్తాం గొడవ వదిలిపోతుందిగా? కాదు, అవి గౌణములు. అంటే భగవంతుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు ఒక్కొక్క నామాన్ని పొందాడు. అందుకే నామాలకి వ్యాఖ్యానాలు వచ్చాయి. శంకరాచార్యుల వారు విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యం ఇచ్చారంటే భాస్కరాచార్యుల వారు మహానుభావుడు, మనకి భాస్కరరాయల వారు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం ఇచ్చారంటే అవి కేవలము నామములు కావు, నామముల వెనక ఎంతో వ్యాఖ్యానం ఉంటుంది. ఆ నామము యొక్క వ్యాఖ్యానముతో మనసు రమించిందనుకోండి, అక్కడికక్కడ మిగిలిన నామములు మరిచిపోయి ఆనంద తన్మయత్వంతో నిలబడిపోతాడు.